అక్కడ చిక్కుడుగాయలు పెట్టాం బెటరా. ఇవి చిక్కుడుగాయలు ఉన్నాయి బాబాయ్. చిక్కుడుగాయలు ఏంటంటే దీంట్లో గింజ తక్కువ ఉంటది, తోలు పెద్దగా ఉంటది, కాయలు కూడా బెడల్పుగా ఇంకా బారుగా కూడా ఉంటాయి. మన ఊళ్ళలో అయితే ఇంకాస్త బెడల్పుగా ఇంకాస్త పొడుగ్గా కూడా ఉంటాయి, కానీ ఇవి కూడా బాగా రుచిగా ఉంటాయి కనుక నేను ఇవి తీసుకొచ్చాను. దీంతో ఇవాళ మనం తోలు చిక్కుడు వేపుడు చేసుకుందాం. దానికి ముందు ఏం చేయాలంటే అబ్బాయ్, ఈ చిక్కుడుకాయల్ని తీసుకుని ఇలా ఒలుచుకోవాలి. చెక్క తీసి పెట్టుకోపోయిన ఇలా ఒక 4-5 పెట్టి వీటిని ఇలా పెట్టుకుని ఒకసారి నిలువు కట్ చేయి, తర్వాత ఏమో అడ్డంగా కట్ చేయి. చిన్న చిన్న ముక్కలు అయిపోయింది. దాంట్లో అక్కడ దాకా ఉంది బట్రా, అక్కడ పెట్టి పొయ్యి మీద పెట్టు, పొయ్యి వెలిగించు, ఇడి పోయి దాంట్లో. చిక్కుడుగా ముక్కలు అందులో వేసుకో. కొద్దిగా ఉప్పు వేయి. సరే అది ఉడుకుతూ ఉంటుంది, దాని మీద మూత పెట్టాయి. ఈలోపు ఇంకో అక్కడ ప్లేట్ పెట్టాను బట్రా, ప్యాన్ పెట్టు, పొయ్యి వెలిగించు. ఇప్పుడు ఏం చేయాలంటే ఎండు మిరపకాయలు పల్లీపప్పులు అలాగే ధనియాలు చక్కగా వేగిపోయింది, పొయ్యి కట్టేసే చెప్తా. అదేం చేయాలంటే పొడి కొట్టుకు రావాలి. దీన్ని ఏం చేయాలంటే పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయ, జీలకర్ర ఈ మూడు చక్కగా రుబ్బుకురా. అది పొడి కొట్టుకురా, ఇది రుబ్బుకురా. బాబాయ్ వెళ్ళమ్మా, కాస్త ఒళ్ళొచ్చు. బాబాయ్ రా ప్లీజ్ లాస్ కమ్ ఆన్. తీసుకొచ్చావా పోయలితే అక్కడ చిక్కుడుగాయలు ఉడికిపోయి ఉంటాయి మొత్తం. ఉడికినాయి. అయ్యో అక్కడ జాలి పెట్టాను ఆ డేక్షాలో ఒకటి. ఇప్పుడు నూనె తీసుకో, ఒక 4 గరిటెలు వేసుకో, కొంచెం కాగనే ఆవాలు, శనగపప్పు కలుపుతూ ఉండు, మినప్పప్పు. తొందరయ్యా అవి మీద పడుతున్నాయి. ఈ వయసులో ఘాట్లు ఏందని అడుగుతున్నారు. కరివేపాకు, ఇంగువ, ఇది రుబ్బుకొచ్చావు కదా కొబ్బరి పచ్చి పచ్చిగా, ఇది దీంట్లో వేసుకోవాలి. కలుపు ఇప్పుడు చక్కగా. కొద్దిగా ఉప్పు అందుకో, ఇప్పుడు కొంచెం వేపు. చిక్కుడుగా అందుకో, దీంట్లో వేసుకో చక్కగా. ఉడకబెట్టిన తోలు చిక్కుడు కొంచెం కలిపేసి దాని మీద మూత పెట్టు, కొంచెం మగ్గనివ్వాలి. తీరా మూత చూసావా చక్కగా వేగింది. తెలుసు ఆ పౌడర్ దాని మీద చల్లుకొని తీసేసుకోవాలి. ఎంత చల్లుకోవాలో నీకు తెలీదు, నేను చల్లుతాను ఆగు. కొబ్బరి వేసాం కదా, ఆ కొబ్బరిలో కొంచెం కారపొడి వేసుకుంటే చాలు. కలిపేసుకో చక్కగా. అక్కడ గిన్నె ఉంటుంది తీసుకోమ్మా. ఏంటి? ఏం లేదు అమ్మ, మా అమ్మ గుర్తుకొచ్చి. ఓన్లీ అమ్మ కూడా గుర్తొస్తాయి నీకు అప్పుడు. అయిపోయింది బాబాయ్, చక్కగా ఇందులో తీసి పెట్టనా? తీసి మరి. గిన్నెలు
దీంట్లో చిక్కుడుకాయ ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు వేసి వేయించి పొడి చేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనె, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, పచ్చి కొబ్బరి పేస్ట్, ఉప్పు, తోలు చిక్కుడుకాయ ముక్కలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. చివరిగా మసాలా పొడి చల్లుకుంటే తోలు చిక్కుడు వేపుడు రెడీ.